సెప్టిక్ ట్యాంకర్ ద్వారా అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న ముఠా గుట్టును అనంతపురం జిల్లా పెనుకొండ పోలీసులు రట్టు చేశారు. దీంతో పాటు మరో కేసు కూడా నమోదు చేశారు. ఈ రెండు వేర్వేరు కేసుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుండి 1420 టెట్రా ప్యాకెట్లు సెప్టిక్ ట్యాంకర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంకలో సెప్టిక్ ట్యాంక్ లో టెట్రా ప్యాకెట్ల బాక్సులను లోడ్ చేసుకుని అనంతపురం జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారు. పెనుకొండ మండలం మావటూరు పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సెప్టిక్ ట్యాంకర్ కు పైలట్ గా టూ వీలర్ పై వెళ్లి పోలీసులు సమాచారాన్ని తెలియజేసేవారు. ఈ తంతుపై పక్కా రాబడిన సమాచారం మేరకు పెనుకొండ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్ బాబు మరియు సిబ్బంది బృందంగా వెళ్లి ఈ అక్రమ వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు. మేరకు పెనుగొండ సిఐ వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు పెనుగొండ ఎస్ఐ రమేష్ మరియు వారి సిబ్బంది ఒక గ్రూపుగా ఏర్పడి నిన్నటి దినం రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యలో వాహనాలు తనిఖీ చేసే సమయంలో జి నవీన్ కుమార్ అనే అతను పావుగడ అతను సెప్టిక్ ట్యాంక్లో కర్ణాటక మద్యాన్ని తీసుకుని వస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు తన యొక్క ట్యాంకుకు పైలట్ గాను మరియు సరుకు కొనుగోలుదారులైన శ్రీనివాసులు, ఎంవి నాగరాజు వీరు కూడా పట్టుబడడం జరిగింది. వీరి వద్ద ఆ సెప్టిక్ ట్యాంకులో పరిశీలించగా దాదాపుగా 180 ml టెట్రా ప్యాకెట్స్కి సంబంధించిన 25 బాక్సులు ఉన్నాయి. ఇతను ఈ నవీన్ కుమార్ అనే అతను గత కొన్ని దినాలుగా ఈ సెప్టిక్ ట్యాంకులో ఈ కర్ణాటక మద్యాన్ని పెట్టుకుని పల్లెలకు తరలిస్తూ ఉన్నాడు. ఈ సెప్టిక్ ట్యాంక్లో మద్యం తీసుకురావడం వల్ల ఎవరికి అనుమానం రాదు అన్న విషయంపైన ఆలోచన చేసి ట్యాంకులో 2 పోర్షన్లు ఏర్పాటు చేసి ఈ మద్యం బాక్సులను 3 బాక్సులను ఒక గోను సంచిలో పెట్టి ఆ ట్యాంక్ లోపల ఉంచి పల్లె అవుట్స్కర్ట్స్ దగ్గర ఎవరైతే వాళ్ళు అడిగినారో వాళ్లకు సప్లై చేస్తూ ఉన్నాడు. ఈ ర్యాకెట్ను ఛేదించిన పెనుగొండ సిఐ రమేష్ వారి బృందానికి మేము అభినందిస్తున్నాము. ఈ మద్యం యొక్క విలువ సుమారు 3 లక్షల దాకా అవుతుంది. అదేవిధంగానే నిన్నటి దినం రాత్రే రాబడిన సమాచారం మేరకు మరోపల్లికి సంబంధించిన బోయ రామాంజీ, బోయ మూర్తి అనే వాళ్ళను కూడా ఎస్ఐ వారు వారి బృందము అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద 4 180 ml టెట్రా ప్యాకెట్కు సంబంధించిన కర్ణాటక మద్యాన్ని 4 బాక్సులు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంగా నిన్నటి దినం రాత్రి దాడుల్లో పెనుగొండ సిఐ గారి ఆదేశాల మేరకు పెనుగొండ ఎస్ఐ మరి బృందం సుమారుగా 29 మద్యం బాక్సులను, ఒక సెప్టిక్ ట్యాంకును, 2 మోటార్ బైకులను సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం యొక్క విలువ సుమారు 3.5 లక్షలు అవుతుంది.